ఆర్బీకేల్ ద్వారా మద్దతు ధరకే పంటలను కొంటున్నాం, రైతులు పండించిన పంటలను కొంటున్నామని చెప్పడం అనేది జరిగింది. ఇది పూర్తి హాస్యాస్పదమైన విషయం. ఎక్కడ కూడా ఒక్క బస్తా ధాన్యాన్ని ఎక్కడ ఏ ఆర్బీకేల ద్వారా కూడా కొనడం లే. ఏ ఒక్క ట్రాక్టర్ కానీ, ఏ ఒక్క పనిముట్టు కానీ, వ్యవసాయ పరికరాలు కానీ, ఏనికి సంబంధించిన పురుగుల మందులు కానీ, విత్తనాలు సబ్సిడీ ద్వారా సప్లై చేయడం కానీ, ఇవన్నీ ఎక్కడ కూడా ఏం ఒక్కటి కూడా చేయలే. అన్నీ ఇది చేస్తాను అది చేస్తానని ఊరికే ఏదో ప్రజలను నమ్మించేదానికోసం చెప్పే మాటలను, రైతులను మోసపుచ్చేదానికి చెప్పే మాటలు తప్పక ఏ ఒక్క రైతుకు ఏ ఒక్కటి కూడా ఇవ్వడం లేదు. పోయిన సంవత్సరము కల్తీ విత్తనాలు ఇచ్చిన ద్వారా పత్తి పంట అనేది పూర్తిగా నష్టపోయిన రైతులందరూ కూడా